హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. మార్నింగ్ 5:30కి బయలుదేరామండి. పిల్లలు లగేజ్ షిఫ్ట్ చేయడానికని రాయవేలూరుకు వెళ్తున్నాము. మా చిన్నమ్మాయి ఫ్రెండ్ మాతో పాటే వస్తుందండి. నేను సరిత మొదటిసారిగా లాగ్ చేద్దామని అనుకున్నాము. ఈ ట్రిప్పులు ఏంటంటే వెల్లూరు ఫోర్టు, శ్రీపురము చూద్దామని అనుకున్నామండి. కానీ అక్కడికి వెళ్ళాక కుదిరితే వెళ్తామండి. ఎన్జిఓస్ కాలనీ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని నూనెపల్లె బ్రిడ్జి మీదుగా వెళ్ళామండి. నంద్యాల టు వెల్లూరు వచ్చేసి 329 కిలోమీటర్లు ఉంటుందండి. కానీ జర్నీ మాత్రం ఖచ్చితంగా 6 అవర్స్ పడుతుందండి. మేము ఎప్పుడు బయలుదేరినా ఈ టైంకల్లా బయలుదేరుతామండి. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయింది, 5 కల్లా బయలుదేరుతాం మేము. 5కి బయలుదేరుతాం అనుకో, మధ్యలో టిఫిన్ చేసేసి అక్కడికి వెళ్ళేసరికి 12 అవుతుంది. బ్రిడ్జి మీద నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఆలగడ్డ హైవే ఎక్కామండి. మేము వచ్చేసి సాంబవరము, అంటే అక్కడ బాబా గుడి ఉంది కదా, సాంబవరము, ఆళ్ళగడ్డ, దువ్వూరు, కడప, రాయచోటి, చిత్తూరు నుంచి వేలూరుకి వెళ్ళామండి. ఈరోజు పౌర్ణమి అండి, అందుకు సూర్యుడు బాగా ఆకర్షణీయంగా వెలిగిపోతున్నాడు. మన వెంటనే వస్తున్నట్టుగా ఉంది కదా. మార్నింగ్ క్లైమేట్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా మాతో పాటు చూస్తూ ఎంజాయ్ చేయండి. నంద్యాల నుంచి దువ్వూరుకి వచ్చేసి 1 అవర్ పడుతుంది. అప్పుడు టిఫిన్ టైం అవుతుంది కదా అని హైవే నుంచి దిగువకు దువ్వూరుకు వెళ్ళామండి. అక్కడ ఫేమస్ అయిన నెయ్యి దోశ తినాలని వెళ్ళాము. ఈరోజు మేము వెల్లూరుకి వెళ్తున్నామన్నమాట. ఏంటంటే ఇక్కడ ఊర్లో టిఫిన్ ఇక్కడ బాగుంటుందని టిఫిన్ చేసి పోదామని ఇక్కడ దిగామండి. ఇక్కడ మాత్రం దోశ చాలా ఫేమస్ అండి. ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాం మేము మీకు. ఇక్కడ కార్ పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ ప్లేస్ ఉందండి. ఇంకోటి ఏంటంటే ఈ దోశ సెంటర్ని భోగిరామయ్య దోశ సెంటర్ అంటారన్నమాట. భోగిరామయ్య కొడుకు వచ్చేసి సుబ్రహ్మణ్యం అండి. ఇతను నెయ్యి దోశ, జీడిపప్పు దోశ. ఇడ్లీ వెరైటీ ఒకటేనా? అంటే మన ఇడ్లీ వడ మామూలు వడ కాదు, చిన్న కూడా అల్చన్న కూడా ఇడ్లీ. మంగళవారం పూట అయితే 40 మంది వచ్చారు.
రోజు 25 మంది ఉచిత సేవ. మంగళవారం పూట అయితే 40 మంది వస్తారు జనం చేర్చేస్తారు. అంటే మంగళవారం డైలీ 25 మంది. మళ్ళీ ఆవులకు కూడా పెట్టేది. గోమాతలకు 10 దోశలు వేసి పెట్టాం. మళ్ళీ మిగిలేదు అంత బొమ్మకి ఇట్లా పిల్లి కొంత ఏదో సార్ కాదు మిగిలే మిగిలిన కూడా ఎవరికో దాన ధర్మం ఇచ్చారు. మిగిలి చాలా మంచి పని చేస్తున్నారన్న మీరు. మేము ప్రతిసారి ఇక్కడికే వస్తాము వేలూరు పోయేటప్పుడు. దోశ తినే పోయేది మాకు కొంచెం తగ్గించినా బాధ లేదు. నువ్వు వేయించుకో భాష, నా మేము మాత్రం కొంచెం వేయించుకుంటాము. చూడండి ఇతను ఉచిత సేవ కూడా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆవులకు కూడా అమేస దోశలు వేసి పెడతారంట. ఇతని మానవత్వానికి 100% హ్యాట్స్ అప్ అండి. ఎలా ఉంది అక్క దోశ? చాలా బాగుంది సార్, సూపర్. ఇక్కడ పేపర్ ప్లేట్ మీద ఇస్తరాకు వేసి ఇలా ఇచ్చారండి దోశ. ఇది కట్ దోశ అన్నమాట. మేము 2 దోశలు ఆర్డర్ ఇచ్చేసి షేర్ చేసుకున్నామండి 4 మెంబర్స్ని. వీటిలోకి 3 చట్నీలు ఇచ్చారన్నమాట. అవి కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, ఎర్ర చట్నీ ఇచ్చారు. ఇలా ఉంది చూడండి దోశ. చాలా మందంగా వేస్తారండి దోశ, కాబట్టి మనకు కట్ దోశ సరిపోతుంది. మా చిన్నమ్మాయికి జర్నీ పడదని ఇడ్లీనే తినిందండి. ఇంకా వచ్చేసి ఇడ్లీ కూడా సాఫ్ట్గా స్మూత్గా ఉందండి. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరామండి. మళ్ళీ హైవే ఎక్కాము. ఇక కడపకు రీచ్ అవుతున్నామండి. వచ్చేసామండి కడపకి. ఇక్కడి నుండి రాయచోటి, గువ్వల చెరువు ఇలా ఊర్లు వస్తాయండి. ఇది వచ్చేసి గువ్వల చెరువు ఘాట్ రోడ్ అంటారు. ఈ ఘాట్ రోడ్ వచ్చేసి 5-6 కిలోమీటర్స్ ఉంటుందండి. కానీ కడప నుండి ఏంటంటే గువ్వల చెరువుకి దరిదాపు 24 కిలోమీటర్స్ ఉంటుంది. 1/2 అవర్ పడుతుందండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయో వెహికల్స్. ఎత్తైన లోయలు, ఇలా ఘాట్ రోడ్ మాత్రం చాలా కష్టంగానే ఉంటుందండి. గువ్వల చెరువులో పాలకోవా బన్ను చాలా ఫేమస్ అండి. మేము గువ్వల చెరువు ఘాట్ రోడ్కి ఎక్కేసరికి అక్కడ టిఫిన్ చేసేసరికి 7:30, 8:30, 9 అవుతుందండి. చూడండి అక్కడ కొండలు, మామూలుగా జలపాతాలు కూడా వర్షాకాలంలో జలపాతాలు ఉంటాయండి.
విధంగా ఇటు రైట్ టర్న్ తిరిగితే కాణిపాకం వెళ్ళొచ్చు. మనం చిత్తూరు నుంచి వస్తే గాన కాణిపాకం వెళ్ళాలంటే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. నంద్యాల నుంచి అయితే రైట్ టర్న్ తీసుకొని వెళ్ళొచ్చు. మేము ఫస్ట్ వెల్లూరులో జాయిన్ చేసినప్పుడు కాణిపాకం వెళ్ళి వినాయక దర్శనం చేసుకొని వెళ్ళామండి. చిత్తూరుకి వెళ్తున్నామండి. ఇంకా చిత్తూరు నుంచి వేలూరుకి వచ్చేసి 37 కిలోమీటర్స్ ఉంటుంది. సో 1 అవర్ పడుతుందండి. సైడ్ పోయే బస్సులు అన్ని అక్కడ ఆగుతాయని అర్థం. కర్నూలులో నందాల చెక్ పోస్ట్ అట్లా మనకు డివిజన్ అవుతుంది, డివైడ్ అవుతాం. చిత్తూరు నుంచి వెల్లూరు కూడా వచ్చామండి. ఇక్కడ వెల్లూరులో చిత్తూరు బస్ స్టాప్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని మా పిల్లల కాలేజీ దగ్గరికి వెళ్ళొచ్చండి. అక్కడ నుంచి వెల్లూరు నుంచి నంద్యాలకి రావాలనుకున్న బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసి బయలుదేరతారండి. అక్కడ మాత్రం చాలా ఆటోలు ఉంటాయి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇదేనండి చిత్తూరు బస్ స్టాప్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 12 అవుతుందండి. అక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వచ్చేసామండి విఐటీకి. ఇదేనండి మా పిల్లల కాలేజ్.
అనేది మెయిన్ బ్లాక్ అన్నమాట మేము పిల్లల్ని అక్కడ హాస్టల్ దగ్గర దింపేసి అంటే వాళ్ళు లగేజ్ సర్దుకునే లోపల ఇలా కాలేజ్ చూపిద్దామని సరితకి తీసుకొని వచ్చాను ఏంటంటే సరిత ఫస్ట్ సారి వచ్చింది కదా అని కాలేజ్ ఎలా ఉందో చూపిస్తామని ఇలా వచ్చానండి కాలేజ్లోనే డామినోస్ పిజ్జా ఉందండి పిల్లలకి ఇది ఫేవరెట్ అన్నమాట కరోనా హాలిడేస్లో ఎప్పుడు పిజ్జా చేయమ్మా డామినోస్ పిజ్జా అలా బాగుంటుంది అక్కడ కానీ ఇంట్లో ఒకసారి చెయ్యమ్మా అంటుంటే చేద్దాం అనుకుంటే ఓవెన్ పనిచేయటం లేదని చేయలేదన్నమాట ఇక్కడ ఇలా కూర్చొని తినేవాళ్ళంటండి అక్కడ మెయింటెనెన్స్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా నీట్గా పెడతారు ఇక్కడ వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారండి అసలు మేము కార్లోనే జర్నీ చేస్తూ సరితకు ఈ విధంగా కాలేజ్ మొత్తం చూపించానండి చూడండి ఇక్కడ ట్రైన్ వెళ్తుంది మీకు కనబడుతుందా ట్రైన్ వెళ్ళే అటు సైడ్ బాయ్స్ హాస్టల్ అండి ఇవి వచ్చేసి గర్ల్స్ హాస్టల్స్ అండి లోపల టూ షాప్స్ ఉంటాయి అవసరమైతే మనకి సోపులు స్నాక్స్ అలా దొరుకుతాయండి ఇది స్టేషనరీ షాప్ అండి ఇక్కడ నోట్బుక్స్ రికార్డులు పెన్నులు అవసరమైన వస్తువులన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు అన్నమాట చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఇలా చెట్లు ఉంటే
కాలేజ్ లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది గమనించారా ఇక్కడే రోబో సినిమా షూట్ చేశారంట ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి కాలేజీలోనే అన్నీ ఉంటాయండి ఇది విట్టు లేకండి పిల్లలకి అలా ఉండదు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ గ్రౌండ్ ఉందండి ఇక్కడ వచ్చేసి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఇంకా వేరే ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయండి మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కు ఉంటదండి ఈ గ్రౌండ్ ఈ గ్రౌండ్ ఎదురుగా లైబ్రరీ ఉంటదండి ఇది అన్న ఆడిటోరియం అండి వీటిలో రివేరా గ్రావిటాస్ ఫెస్ట్లకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయండి ఈ గార్డెన్ లోనే ఫెస్ట్ అప్పుడు ఫుడ్ స్టాల్స్ గేమ్స్ పెడతారండి ఫుల్గా బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇదంతా బాయ్స్ హాస్టల్ సైడ్ రోడ్ అండి
చూడండి ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ వీళ్ళకి జిమ్ములు స్విమ్మింగ్ పూల్ షటిల్ కోర్ట్ క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయండి ఇక్కడ పిల్లలకి ఎండ తగలకుండా ఇలా షర్ట్స్ వేశారు వీటిలో నుంచి నడుస్తారండి కాలేజ్ ఒక చోట హాస్టల్ ఒక చోట ఉంటది కాబట్టి ఈ విధంగా పెట్టారు ఇక్కడ కూడా ఎవ్రీడే ఈవినింగ్ సాంగ్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయండి ఇక్కడ యుద్ధ విమానం ఉంది కదా దీనిని ఎస్ఎంవి ట్యాంక్ అంటారండి చూడండి ఇక్కడ జ్యూస్ షాప్ ఉంది కానీ క్లోజ్ చేసేశారు ఇదేనండి లైబ్రరీ ఇదేనండి విఐటి కాలేజీ చూసారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో మేము అక్కడ తిరిగిన లోకల్ ప్లేసెస్ చూపిస్తామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి